నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముక్కర్ శ్రీనివాసరావు గారు, జనసేన లీడర్ తను. సో అయితే ఇక్కడ ఏంటంటే, నిన్న జరిగిన ఒక సభలో మన నాదెల మనోహర్ గారు మాట్లాడిన ఏంటంటే, వైసీపీకి చెందిన సలహాదారులకి వాళ్ళు ఏకంగా 680 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే దీని మీద మాట్లాడడానికి ఉన్నారు సార్, చెప్పండి. నిన్న అంటే మనం చూసాము వైసీపీ సలహాదారులకు కేవలం 680 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సో దీని వల్ల అసలు ప్రయోజనం ఏంటి, అంటే ప్రజలకు ప్రయోజనం ఉందా, లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి ఏమన్నా జరిగిందా? ఒక్కొక్కరి మీద ఇంత ధన వ్యర్థం చేస్తుంటే అసలు ఎలా చూడాలి? దీని మీద మీ స్పందన ఏంటి సార్? మేడం, ఇప్పుడు చూస్తున్నాం, అసలు మీరు ఈ సలహాదారులను పక్కన పెడితే అసలు ఈ ప్రభుత్వం వల్లే ప్రజలకు ప్రయోజనం లేదు, ఈ ప్రభుత్వం వల్లే ప్రజలు నష్టపోయారు. ఈ సలహాదారులు ఇచ్చిన సలహాలు, 680 కోట్లు తినేసి సలహాలు ఇచ్చేసిన సలహాదారులు ఏం సలహాలు ఇచ్చారంటే, ప్రజలు ఎలా దోసుకోవాలి, వనరులు ఎలా దోసుకోవాలి, ఖనిజాలు ఎలా దోసుకోవాలి, రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేయాలి. ఎక్కడైనా సరే ఈ రోజుల్లో డిజిటల్ కరెన్సీ ఉన్న రోజుల్లో కూడా, పేటిఎం ఏటీఎం ఉన్న రోజుల్లో కూడా లిక్కర్ స్కామ్ చూస్తున్నాం. లిక్కర్ షాప్ కార్డు తీసుకోరు, ఓన్లీ అమౌంట్ తీసుకుంటారు. అమౌంట్ అంతా ఎక్కడ పోతుంది, ఏ రేటుకి కొంటున్నారు, ఏ రేటుకి ప్రజలకు అందిస్తున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు తేవాలి. ఇలాంటి సలహాలు ఇవ్వడానికి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు వీళ్ళందరూ కలిపి ఈ 680 కోట్లు వీళ్ళకి కేటాయించి తినేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సలహాలు ఇచ్చారు తప్ప, రాష్ట్రానికి పనికి వచ్చే సలహా అయితే సలహాదారులు ఇవ్వలేదు. ఈ సలహాదారులు అందరూ చెప్తాం కదా, పచ్చి దొంగలు, రాష్ట్రాన్ని దోసే దొంగలు, పచ్చి సవట్లు. ఎందుకంటే ఇన్ని రోజులు చూస్తున్నాం, ఉత్తరాంధ్ర లాంటి జిల్లాల్లో చాలా మంది పిల్లలు వలసపోతున్నారు. డిగ్రీలు, ఎంబీఏలు, ఎంఎస్సీలు చదువుకొని, బీటెక్ చదువుకొని వెళ్ళి పక్క రాష్ట్రాల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు చేస్తున్నారు. అంత అంత కర్మ ఎక్కడ వచ్చింది? ఏం చేశారండి సలహాదారులు? ఏదైనా వనరులు తెచ్చారా? ఏదైనా ఫ్యాక్టరీలు తెచ్చారా? ఏదైనా ఇండస్ట్రీలు తెచ్చారా? ఏదైనా పరిశ్రమలు తెచ్చారా? ప్రజలు బయటకు వలసపోకుండా ఆపారా? ఏమీ చేయలేదు. మూడు రాజధానులు అని చెప్పారు, ఏ రాజధాని కానీ ఒక రాయేశారు సలహాదారు ఇచ్చిన సలహాతో జగన్మోహన్ రెడ్డి గారు? ఏ పబ్బం గడుపుకున్నారు? రేపంటారు దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు, దసరా అన్నారు, ఇదిగో వైజాగ్ రాజధాని వస్తుంది, రేపటి నుంచి పరిపాలన చెప్పారు. మొత్తం బిల్డింగ్లు కట్టారు, కొండలు దోసుకున్నారు, కనీసం ఏదీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇది ఇచ్చిన సలహాదారులు 600 కోట్లు ఎలా తినేసరి లెక్కలతో సైటింగ్ మాకు చెప్పాలి. చెప్పకపోతే మా డిమాండ్లు చాలా సీరియస్గా ఉంటాయి. జనసేన పార్టీ ఉన్నదే ప్రశ్నించడానికి, ప్రజల యొక్క ఆస్తులు కానీ, ప్రజల యొక్క ఈ ట్యాక్స్ పేడ్ అమౌంట్లు కానీ వీళ్ళు వాడుకు తినేసి లేదా లెక్కలు చూపించేస్తే ఊరుకో. మేము పోరాటం చేస్తూనే ఉంటాం. వీళ్ళంతా దగ్గర అయ్యే వరకు, మేము వీళ్ళ ప్రభుత్వాన్ని ఎండగట్టే వరకు, రేపో మాపు 2024 వీళ్ళు దించే వరకు మా పోరాటం ముందుకెళ్తూనే ఉంటుంది మేడం. అదే అదే సార్, ఇప్పుడు ఏంటంటే నిన్న చూసినట్టయితే 30 కంటైనర్లలో అంటే భద్రతా బలగాలు పట్టు వేసుకున్నారు. అంటే 30 కంటైనర్లలో నగదు కడప నుంచి వెళ్ళి చెన్నై మీదకి వెళ్తుందని చెప్పేసి మనం ఒక వార్త అయితే చూసాం, అందులో వాస్తవం ఉంది అంటారా? నిజంగానే అంత నగదుని, అంత భారీ మొత్తం నగదుని, 30 కంటైనర్లను పంపించే నగదు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అంత నగదు ఎక్కడికి పంపిస్తున్నారు? అంటే అది ఎవరికి పంచబోతున్నారు? మేడం, అదంతా ఎలక్షన్ స్టంట్ కోసం సంపాదించిన డబ్బు అండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, దీంట్లో పక్కా వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రమే తినేశారు. ప్రజలకు ఏదో బిక్స్ చేసినట్టే రెండు పథకాలు పెట్టి వాళ్ళకి అమ్మఒడికి అమ్మఒడి చిన్న చిన్న చేసినట్టే 10 మంది చూపించుకోవాలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి. మిగతా పర్సెంటేజ్ అంతా ఈ లాగేయడం, నొక్కేయడం, ప్రతి దాంట్లో స్కామ్ అండి. ఇప్పుడున్న వాలంటీర్లు కూడా కమిషన్ ఇస్తేనే ఊర్లో ఇస్తారు వాళ్ళు. బయటికి చెప్తున్న డ్రామాలంతా మీరు బతకండి, ప్రజల మీద పడి దోషులు తినండి. మీరు కార్యకర్తలు కాదు, మీరు వాలంటీర్. ఒక సర్టిఫికేట్ మీ పేరుకి ఇస్తున్నాం, పేరుకి వాలంటీర్లు తప్ప వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ తొత్తులు, వైఎస్ఆర్సీపీ గోండాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రకంగా దోషం సొమ్ము అంతా ఈ రోజు తరలిస్తున్నారు. మీరు లెక్కర మీద చూడాలి మేడం, లెక్కర ఏమొచ్చి 60 రూపాయలు, 60 రూపాయలు అక్కడెక్కడో వీళ్ళు కోడింగ్ చేసి కొనుక్కొస్తారు. 60 రూపాయల దగ్గర 270 రూపాయలు అమ్ముతున్నారు. 270 రూపాయలు ఏదైనా రిసిప్ట్ ఇస్తున్నారా, బిల్లు చూపిస్తున్నారా? ఏదైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంత ఖర్చు అయింది, ఇంత చేశారు ఏదో చెప్పాడా? అందు మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోసేశారు. ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎక్కడికక్కడే దాచేశారు. మిగతా పైన ఏ అమౌంట్ అయితే ఉందో దాన్ని కంటైనర్ లో తరలిస్తున్నారు. ఇది పక్కా వాస్తవం. ప్రజల సొమ్ముని అన్యాయంగా ఒక రకమైన ప్లాన్ గా కార్పొరేట్ ఆఫీసర్ తయారు చేస్తూ దాని కార్పొరేట్ స్టైల్లో ఈ డబ్బులు జనాల దగ్గర దోసుకుంటున్నారు. ఈ ప్రజలకు తెలియట్లేదు పాపం, ఏదో పథకాలు ఇస్తున్నారు, ఏదో అయ్యి ఇస్తున్నారు ఇస్తున్నారు అని చెప్పి ఆశపడి వీళ్ళేదో ముందు చూసుకొని వదిలేస్తున్నారు తప్ప, ఇలా చేసే అన్యాయాలు మేము ప్రతి అనగడుతున్నాం. డే 1 నుంచి చెప్పాం, జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఒక నియంత ఈ రాష్ట్రాన్ని దోసేస్తాడు, కనిపించే కొండలు తినేస్తారు, చాలా డేంజరస్ అని చెప్పి డే 1 మేము చాలా క్లియర్టీ గా పోరాటం, ఫస్ట్ రోజు నుంచి మేము ఓడిపోయినా కూడా డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు మేము పోరాటం చేసాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంతం తయారవుతుంది, ఆయన ఓటమి రెడీ అవుతాడు, బయట పోయి డ్రామాలన్నీ చేసుకుంటాడు ఆయన. అంటే తను చెప్పిన దాని ఏ ప్రకారం ఏంటంటే, నేను డెవలప్ చేసినంతగా ఆంధ్రాన్ని అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరు అంత డెవలప్ చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు ఇవి. సో దీంట్లో వాస్తవం లేదు, డెవలప్ అనేది ఇక్కడ జరగలేదంటారా మరి మీరు?
ఏం డెవలప్మెంట్ మా, ఇప్పటికైనా రోడ్లు చూసారా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మన అనకాపల్లి నుంచి పాడేరు రోడ్డు ఒకటి ఉంది, ఒక్కసారి ఎవరైనా మీ విలేకరులు కానీ ఎవరైనా ఉంటే కనుక్కొని చెప్పండి. ఇప్పటికీ గోతులు కనీసం ఎక్కడ కూడా రోడ్లు లేదు, ఏదో పై పైన మెరుగులు అక్కడక్కడ అక్కడక్కడ వేసుకొని కానీ అది ఏంటి ఎలక్షన్ దగ్గర వస్తుందని చెప్పి ఇప్పుడు వేసిన రోడ్లు, కొన్ని రోడ్లు ఉన్నాయి, రోడ్లు లేవు. ఎక్కడైనా ఒక పరిశ్రమ తెచ్చారండి, ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చారండి, ఒక ఇండస్ట్రీ తెచ్చారండి, ప్రతి ఒక్క ఆదాయం జరిగిందండి, పోలవరం ఏమైనా పూర్తి చేశారండి, ఒక్క ఇండస్ట్రీ ఒక్క చెప్పుల కంపెనీ తెచ్చారండి వైజాగ్ కి. ఐటీ మినిస్టర్ ఉన్నారు గురువన్ అమర్నాథ్ గారు, కనీసం ఒక ఐటీ కంపెనీ ఒక ఐటీ పరిశ్రమకి శంకిస్తాం, ఒక రాయిపాత్ర. ఇంకేం అభివృద్ధి నాకు అర్థం కాదు. ప్రజలు దోసుకోవడం అభివృద్ధి అంటారు, ప్రజలు తినేయడం అభివృద్ధి అంటారు, తోక్ర సంఘాల్లో వాళ్ళందరూ మా ఆడపిల్లలు మోసం చేయడం అభివృద్ధి అంటారు, మద్యపాన నిషేధం అని చెప్పి ఆడపిల్లల పుత్రులతో తాకట్టు పెట్టి ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి అదే అభివృద్ధి అంటారు. ఏం అభివృద్ధి చేశారు చెప్పండి, నాకు అర్థం కాదు. ఒక్క అభివృద్ధి కూడా రాష్ట్రంలో జరగలేదు. జరిగిందల్లా దోచుకోవడం దాచుకోవడం, మొత్తం వాళ్ళ టీం అంతా కలిపి రాష్ట్రాన్ని దోసేసుకున్నారు. మంచి మంచి కాస్ట్లీ భూములని రాత్రి చివర్ పాస్ చేసి డీపోం పట్టా భూముల్ని కూడా వాళ్ళ నాయకులు ఎక్కడో కడుపు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైజాగ్ జిల్లాలో మొత్తం దోసుకున్నారు. వేల కోట్ల రాష్ట్రంలో అసలు ఒక సెంటు భూమి అన్నది కూడా గవర్నమెంట్ భూమి బయటకు కుదరం అనేది, గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లల గవర్నమెంట్ స్కూల్ కట్టడానికి కూడా లేకుండా కూడా తోటల భూమి అంతా కలిపి ఇల్లు ఇస్తామని చెప్పి వంకబెట్టి ఒక పావులా పర్సెంటేజ్ ఏదో ఇల్లు పట్టాలు ఇచ్చి మిగతా భూమి అంతా దోసేశారు. అంత ఘోరమైన పని చేస్తే ఇంకా అభివృద్ధి అంటే నాకు అర్థం కాదు. జనాలు ఎరుపప్పులని నమ్మడానికి చదువుకున్నారు, మీలాంటి విద్యావంతులు ఉన్నారు, విలేకరులు ఉన్నారు, మాలాంటి ఉన్నాం, అందరూ చూస్తున్నాం. ఈ రోజు సోషల్ మీడియా వెరీ స్ట్రాంగ్ అయింది, ఉదయం లేస్తే 11 చేతిలో ఫోన్ ఉంటది, వీళ్ళు అవినీతి పూర్తిగా తెలియబెడితే ఓడిపోతున్న భయంతోనే ఒక రకమైన గుండెలో జాలి పుట్టి ఈరోజు ఎమ్మెల్యేలు మారుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ భయంతోనే రేపు పొద్దున ఎక్కడ ఓడిపోతే తలదాచుకోవడానికి ఉండాలని చెప్పి వేల కోట్లు పక్క రాష్ట్రాలు తరలించేసి అక్కడ ఎప్పుడో మళ్ళీ పాగా చేయడం కోసం డ్రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ జనాలు తెలియవనుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి 2 రుణాల్లో ఓడిపోతున్నారు. రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అన్న సంగతి అలా తెలియాలి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవాలండి, ఇంత ఇంత అక్రమం జరుగుతున్న, ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు, రాజధాని లేదు, ఒక ఐటీ ఫామ్ లేదు, ఎలాంటిది లేదు. అంటే ఏ ఐటీ ఫామ్ లు పెట్టాలన్నా కూడా ఎవరైతే డబ్బులు పెట్టదలుచుకున్నారో వాళ్ళకు ఒక డౌట్, ఒక రాజధాని లేని రాష్ట్రంలో ఐటీ ఫామ్స్ ఎక్కడ పెట్టాలి, అసలు ఎవరితో మాట్లాడాలి, ఏందనేది. దీని మీద మీరు ఎలాంటి మీ స్పందన ఏంటి సార్? కాదండి, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు ఉండాలన్న మాట. మనకంటే ఒక రాజధాని ఆయనే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఆయన అసెంబ్లీలో ఆమోదం చేసి ఆమోదం తెలిపాడు అమరావతి రాజధాని అని చెప్పి. మరి అమరావతిని ఆల్రెడీ కొద్ది గొప్ప కట్టి ఉంది కదా, ఆ హైకోర్టు కదా ఈయన వెళ్తున్నాడు, అసెంబ్లీలో కదా ఈయన కూర్చున్నాడు, అదే కదా మన రాజధాని, దానిలో చేయొచ్చు కదా డెవలప్మెంట్. ఇవన్నీ చేయలేక చేతగాక జనాలు ఒక మబ్బు పెట్టడానికి, జనాల యొక్క మైండ్ ని పక్కన డైవర్ట్ చేయడం కోసం డ్రామా మూడు రాజధానులు అని చెప్పేసి, అంటే ఎక్కడ కూడా ఏం కట్టక్కర్లేదు, అక్కడ ఎక్కడ పాతేసి డ్రామా పబ్బం గడిపేసుకుంటే రానున్న 5 సంవత్సరాలు ఏదో పొడిసేసే దున్నేసని చెప్పడం కోసం. మన క్లియర్ గా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి. అందరూ మీరు మేము అందరూ ఆయన జగన్మోహన్ రెడ్డితో సైతం అందరూ ఆమోదించాం అసెంబ్లీలో, ఓకే చేశారు. అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ కట్టారు, ఆల్రెడీ హైకోర్టు కట్టారు, కొద్ది గొప్ప డెవలప్మెంట్ అయింది, కొన్ని వేల ఎకరాల్లో అక్కడ ఏర్పాటు చేసి రెడీ చేసాం, అక్కడ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, రెడీగా ఎయిర్పోర్ట్ డెవలప్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా రాజధాని ఎక్కడ అడుగుతున్నట్టు మా ముఖ్యమంత్రి కానీ మతి భ్రమించింది నాకు అర్థం కాదు. ఆయనకైనా సిగ్గు ఉండాలి, జనాలు ఇంతమంది ఓట్లేసిన 100 మంది ఎమ్మెల్యే ఇస్తే ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, కానీ ఏడు పాము దాని పిల్లలు తినేస్తున్నాడు, మనుషులు లేని అమాయకులు లేని రైతులని పేదలు తినేడువా, ఒక్కడికైనా ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎక్కడ రాసిందండి, ఇప్పుడు తీస్తుందండి డిఎస్టీ నలభై ఏమైంది డిఎస్టీ నాకు అర్థం కాదు. ఈ చదువుకున్న టీచర్లు ఎవరా, వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూడలేదా, ఈ 4 సంవత్సరాలు సంక్రమం అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు చాలా మంది వైసీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తనకు ఆత్మీయులు అయిన వాళ్ళు కూడా తనని వ్యతిరేకించి అంటే వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా చూసుకుంటారు. చాలా మంది చూసుకున్నట్టయితే జనసేనకి వచ్చారు, టీడీపీకి కూడా వచ్చారు, ఇంకొంతమంది అయితే కాంగ్రెస్ కి వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అంటే తను జనంలోకి ఎలా వెళ్తున్నారంటే, నేను ఒక్కడిని అయిపోయాను, ఈసారి కూడా ఓటు నాకేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇందులో అంటే చాలా అంటే మళ్ళీ కూడా సానుభూతి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఈసారి గెలిచే అవకాశం ఉందంటారు. మరి ఏమండి ఈ కాకమ్మ కొదులు వినే రోజులు పోయే ఈ సానుభూతి, ఈ ముసల కన్నీలు కరిస్తే జనాలు జాలి పడిపోయి ఓట్లేసే అవకాశాలు పోయాయి, ఆ రోజులు పోయే. జగన్మోహన్ రెడ్డి ఇంకా అనుకున్నాడు జనాలు రోడ్ల మీద తిరిగి ముద్దులు పెట్టుకో, మా నాన్న చనిపోయాడు అని చనిపోయాడు, అప్పుడు ఏదో ఒకసారి జనాలు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక్కసారి ప్రజలు అప్పుడు అవకాశం ఇస్తారు. ఆ మా మాయపూట మా కళ్ళబుల కప్పులు నమ్ముతారు తప్ప అన్నిసార్లు నమ్మరు. ఈ ప్రజలకు అర్థమైపోయింది నేను ఒంటరిగా ఉన్నాను, తొక్క మొన్నటి దాకా సింహం సింగల్ గా వస్తుంది, నేను మగోడిని మీరు అందరూ గుంపులు కట్టుకుని రండి అన్న పోటు 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 మాట్లాడి మగోడు మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ జాలి ముసల కన్నీలు కాలుస్తుంది
చెప్తున్నాడు ఓటు వేసేయండి నేను సింగిల్ గా అయిపోయాను చెప్పేసి, అంటే ఓడిపోతానని భయం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. మొన్నే చెప్పారు తిరుపతి సభలో, మీరు విన్నారో తిరుపతి సభలో విన్నారో లేదో కానీ ఆ రోజు ఒక మాట చెప్పాడు, నాకు మీకు అభివృద్ధి అనిపిస్తే ఓటేయండి లేదంటే ఇంట్లో కూర్చుంటాను అని అన్నాడంటే ఆల్రెడీ ఓటమిని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 90% అంగీకరించేసినట్టే. రానున్నది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం, ఇది ఆంధ్ర రాష్ట్రానికి సుఖ సంతోషాలతో నింపే ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది, రైతులు మంచి చేస్తుంది, విద్యార్థులు మంచి చేస్తుంది, మంచి వనరులు ఉద్యోగాలు ఇవన్నీ చేసి ఒక రకమైన ఉపాధి కల్పించే ప్రభుత్వాలు మనవే, అలాంటి ప్రభుత్వం రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా కదా ఇంకా ఇలాంటి ముసలకన్నీళ్ళు ప్రజలు ఏదో ఒక రకమైన జాలి క్రియేట్ చేసి డ్రామాలు ఆడితే డ్రామాలు నమ్మే రోజులు పోయాయి, ప్రజలకు అంతా తెలిసిపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఓటుతో బుద్ధి చెప్తాను ఎదురు చూస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మాయ కబుర్లు మాయ మాటలు మనకం పొందుకుంటే చరిత్రహీనుడు కాకుండా ఉంటాడు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలండి. నమస్తే.